हेलो अंडी, वेलकम बैक टू अवर चैनल होम मेड बाय आरएन्स किचन। नेनु मिलीला रानी अंडी। अंदरू एला उन्नारु? बागुन्नारा? नेनु कूडा चाला बागुन्नानु अंडी। ई रोज मीकोसम नेनु ओक मंचि रेसिपीनि अयिते तीसुकोच्चेसानु अंडी। अदेंटंटे चिकेन पॉपकॉर्न। మనకి కేఎఫ్సి స్టైల్లో ఇంట్లోనే చికెన్ పాప్కార్న్స్ని తయారు చేసుకోవచ్చు అన్నమాట। మరి ఎంతో టేస్టీ టేస్టీ ఈ చికెన్ పాప్కార్న్స్ని ఎలా తయారు చేసుకోవాలి, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది మీకు నేను ఈ వీడియోలో వివరించేస్తానండి। అయితే ముందుగా వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు। అలా చేయడం వల్ల నేను పెట్టిన లేటెస్ట్ వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్గా వచ్చేస్తాయన్నమాట। మరి వీడియోలోకి వెళ్ళిపోదామా। ఇప్పుడు నేను బోన్లెస్ చికెన్ అండి ఇలా తీసుకొని శుభ్రంగా దాన్ని వాష్ చేసేసుకొని ఒకటి రెండు సార్లు సాల్ట్ వేసేసుకొని వాష్ చేసుకున్నానండి। వాష్ చేసుకున్న తర్వాత సన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నాను। కట్ చేసుకున్న వీటిలోకి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్, అంటే మనకి టేస్ట్కి తగ్గట్టు అనమాట, సాల్ట్ వేసుకోండి। పైన కొంచెం కొత్తిమీర సన్నగా తరిగి వేసేసుకోనండి। ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా, అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం। ఇవన్నీ వేసుకున్న తర్వాత దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా ఒక టేబుల్ స్పూన్ వేసేసుకోండి। ఇవి వేసేసుకున్న తర్వాత దీనిలోకి పెరుగు, అంటే గడ్డ పెరుగు ఉంటుంది కదండి, ఆ పెరుగును కూడా మనం ఒక టేబుల్ స్పూన్ వేసేసుకోండి। వేసేసుకున్న తర్వాత వీటన్నిటిని బాగా కలిపేసేసుకోనండి। ఈ కలిపేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోండి। ఇప్పుడు దీనికి కావాల్సిన మిగతా ఇంగ్రీడియంట్స్ నేను చూపిస్తాను। అయితే దీనికి కప్పుల రెండు కప్పులు మైదా పిండిని అయితే తీసుకోనండి। నేను ఇట్లా రెండు కప్పులు మైదా పిండి అయితే దీంట్లో వేసేసుకుంటున్నాను। ఇలా వేసుకున్న ఈ మైదా పిండిలో మనం ఏవైతే చికెన్లో వేసుకున్నామో అవి సేమ్ ఐటమ్స్ని మళ్ళీ దీంట్లో కూడా మనం వేసుకోవాలన్నమాట। అంటే సాల్ట్ టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్, అలాగే కారం, అలాగే ధనియాల పౌడర్, మిరియాల పౌడర్, గరం మసాలా, ఇలా అన్నిటిని కూడా ఇందులో వేసేసుకోవాలండి। వేసేసుకొని బాగా దీన్ని ఈ పౌడర్ని కలిపేసుకోవాలి। ఇలా కలిపేసుకున్న తర్వాత దీనిలోకి కొంచెం సోడా ఉప్పు అండి। ఇలా అంతా బాగా కలిపేసుకున్న తర్వాత దీనిలోకి మనకి కొంచెం అంటే కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కదా, పావు టేబుల్ స్పూన్ లాగా మనము సోడా ఉప్పుని అయితే తీసుకోవాలి, బేకింగ్ సోడా అంటాం కదా అలా అనమాట, అది తీసేసుకొని దీన్ని బాగా కలిపేసుకొని దీన్ని కూడా కొంచెం దీంట్లో వేసేసి బాగా కలుపుకోవాలి। చికెన్ మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం కదండి చికెన్, ఆ చికెన్లో ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ మైదా పిండిని కూడా ఇందులో వేసేసుకోవాలన్నమాట। ఇది వేసేసుకొని కలుపుకొని దీంట్లో కొంచెం ఇది మరీ గట్టిగా ఉండకూడదండి, కొంచెం లిక్విడ్ లాగా, అంటే మరీ లిక్విడ్ లాగా కాదు, చూపిస్తున్నాను కదండి నేను వీడియోలో చూపించినట్టుగా కొంచెం వాటర్ని వేసుకొని దీన్ని బాగా కలిపేసుకోండి। ఇప్పుడు చూడండి మనకి ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందన్నమాట। ఇలా కలుపుకున్న ఈ చికెన్ని ఒక 3 అవర్స్ అయితే మనము మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి। ఇది 3 అవర్స్ నానితే ఈ మసాలా అంతా చికెన్ పట్టి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట। ఇప్పుడు 3 అవర్స్ అయిపోయిందండి, నేనేం చేస్తున్నానంటే స్టవ్ వెలిగించేసుకొని ప్యాన్ పెట్టేసుకుంటున్నాను। ఈ ప్యాన్లోకి ఇవి ఫ్రై చేసుకోవడానికి తగినంత ఆయిల్ని అయితే పోసుకుంటున్నాను। ఇప్పుడు ఈ చికెన్ 3 గంటలు నానపెట్టుకున్నాం కదండి, ఇప్పుడు ఈ చికెన్ తీసుకొని ఆల్రెడీ మనం ఇందాక మైదా పిండి కలుపుకొని పెట్టుకున్నాం కదా, ఆ మైదా పిండిలో ఈ చికెన్ ఇలా వేసి ఆ మైదా పిండి అంతా చికెన్కి పట్టేలాగా ఇలా కలుపుకోవాలి। అంటే అలానే మరీ గట్టిగా దీన్ని ఇది చేయకూడదండి, పైపైన అట్లా కలుపుకుని ఈ ముక్కలన్నీ సపరేట్ చేసేసుకోవాలి। చేసేసుకున్న తర్వాత ఇలా మనం మొత్తం మనం ఏదైతే చికెన్ రెడీ చేసుకున్నామో ఆ చికెన్ అంతా ఇలా కలిపేసేసుకొని ఇలా కలుపుకున్న తర్వాత ఏమవుతుందంటే ఎక్కువ ఈ మైదా పిండి మనకి ముక్కలకు పట్టేస్తుంది కదండి, అలా పట్టేసి పౌడర్ పౌడర్గా ఉంటుందన్నమాట। మరి అలా పౌడర్గా ఉన్నప్పుడు మనకి చికెన్ ఫ్రై చేస్తున్నప్పుడు ఆయిల్ అంతా పాడైపోతుంది కదా, అలా కాకుండా ఉండడం కోసం ఏం చేయాలి అంటే దీన్ని ఒక దాంట్లో వేసేసుకొని ఇట్లా పౌడర్ అంతా జల్లించుకోవాలండి। ఇప్పుడు మనకి ఆయిల్ కాగిపోయిందండి, చూడండి నేను ఆయిల్ కాగడానికి ఒక చిన్న పీసెస్ వేసి చూశాను, ఆయిల్ బాగా కాగిపోయింది। ఇలా కాగిపోయిన ఆయిల్లో మనం ఏదైతే జల్లించుకున్నామో పౌడర్ లేకుండా ఆ ముక్కలను అన్నిటిని ఇందులో వేసేసుకోండి। వేసేసుకున్న తర్వాత ఇది స్టవ్ అయితే కొంచెం హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి, పెట్టుకొని ఫ్రై చేసుకుంటేనే మనకి బాగా క్రిస్పీగా వస్తాయన్నమాట ఇవి। చికెన్ అంతా ఫ్రై అవ్వడానికి ఒక 3 to 5 మినిట్స్ అయితే టైం పడుతుందన్నమాట। 3 to 5 మినిట్స్ కానీ మనం ఫ్రై చేసుకుంటే లోపల చికెన్ కూడా బాగా ఉడికిపోతుంది అన్నమాట। ఇప్పుడు చూడండి ఎంత క్రిస్పీ క్రిస్పీగా ఎంత టేస్టీగా ఉన్నాయో, చూడ్డానికి చాలా మంచిగా అనిపిస్తున్నాయి కదండి, చూస్తుంటే తినాలనిపిస్తుంది। మరి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత వీటన్నిటిని తీసేసుకొని పక్కన ఒక ప్లేట్లో వేసేసుకోండి। ఇప్పుడు మనకి ఎంతో టేస్టీ టేస్టీ చికెన్ పాప్కార్న్స్ అనేవి రెడీ అయిపోయాయి అన్నమాట। మరి ఇవి ఇలాగే మీరు డైరెక్ట్గా తినేయొచ్చండి, లేదు వీటిలోకి మనము సాస్ కానీ లేకపోతే చిల్లీ సాస్ కానీ లేకపోతే ఏదైనా మనకి ఇష్టమైన సాస్ తోటి దీన్ని
సర్వ్ చేసుకోవచ్చు అన్నమాట. అలా సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటాయండి. మరి మీరు ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి, అలాగే మీకు ఎలా వచ్చిందని నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మీ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. అలా క్లిక్ చేయడం వల్ల నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుందండి. చూడండి, చికెన్ అయితే బాగా ఉడికిపోయింది కదా, ఇలా ఉడికిపోయి ఇవి చాలా క్రిస్పీ క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలైతే చాలా చాలా ఇష్టంగా తినేస్తారు. మరి మీరు కూడా ఒకసారి తయారు చేసుకోండి. అలాగే నా వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.